ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎడవల్లి గ్రామంలో నివర్ తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన అధ్యక్షులు నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతోందని తుఫాన్ బాధితులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో అవనిగడ్డలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి రావడం చాలా బాధ కలిగించిందని అన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎడవల్లి గ్రామస్తులు తెల్లమేకల శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీను ముగ్గురు పిల్లలను తామే చదివిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. తన సొంత కుమారుడితో సమానంగా చూసుకుంటామని, మీ కుటుంబానికి నేను అండగా ఉన్నానని, భయపడే అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూకసాని బాలాజీ, కందుల నారాయణ రెడ్డి, మన్నే రవీంద్ర, అంబటి వీరారెడ్డి, బట్టు సుధాకర్ రెడ్డి, జేడి లక్ష్మయ్య, మల్లికార్జున్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ యువత తదితరులు భారీగా పాల్గొన్నారు. ఇప్పుడున్న మీరు ముందస్తు చర్యలు తీసుకుని నష్ట పరిహారం ప్రకటించి రైతుల్ని ఆదుకోండి అని మేము పదే పదే చెప్పాం. కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. నిన్న మనం చూసాం, ఒక అవినిగడ్డ నియోజకవర్గంలో 4 రోజుల్లో 45 రోజుల్లో రైతన్నా అందరితో మాట్లాడి కలిసికలిసిగా ఆత్మహత్య చేసుకుందామని చెప్పే పరిస్థితికి వచ్చాం. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే రైతు రాజ్యం అని చెప్పుకునే ప్రభుత్వంలో చివరికి రైతు లేని రాజ్యంగా తయారు చేస్తాం జరిగింది. ఇప్పుడే రైతన్న కూడా నాకు చెప్పాడు, అయ్యా మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిర్చికి మాకు ఇలాంటి సమస్య వస్తే గిట్టుబాటు ధర ప్రకటించి మమ్మల్ని ఆదుకున్నారని ఆయన చెప్పారు. జగన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏం చెప్పారు, రబీ ఖరీఫ్ ముందలే ప్రతి పంటకి గిట్టుబాటు ధర ప్రకటిస్తా, అది చూసి రైతు ఏ పంట వేయాలో నిర్ణయించుకోవచ్చు, వాళ్ళు హాయిగా ఉండొచ్చు ఇక్కడ ప్రకటించారా. ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి ఇస్తాం జరిగింది, 50 లక్షల ఎకరాల్లో 10,000 కోట్ల విలువైన పంట నష్టం జరిగింది. దయచేసి ఇప్పుడన్నా మీ రైతులు ఆదుకోండి ఆదుకోండి చెప్పారు. దాని తర్వాత అసెంబ్లీలో కానివ్వండి, కౌన్సిల్లో కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పోరాడింది. మేము పోరాడిన తర్వాత కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకురాలేదు. ఇప్పుడు మనం చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. ఇంతమంది రైతులు ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు, 767 మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు. మీ చేతకంతల వల్ల రాబోయే 6 రోజుల్లో 6 నెలల్లో పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం రాబోతుంది. మేము రైతుల గురించి పోరాడుతుంటే ఆయన ఎగతాళి చేస్తారు మమ్మల్ని. అవునా మంత్రి గారిని పుట్టి పెరిగింది హైదరాబాద్ లో, కానీ మీలాగా ఏసీ రూమ్ లో నేను కూర్చోట్ల రైతుల దగ్గరికి వెళ్తున్నా, రైతు సమస్యలు నేను తెలుసుకుంటున్నా, మిమ్మల్ని ఈరోజు నిలదీస్తాం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళి అడిగా రైతుల్ని, మంత్రి గారు ఇది అన్నారు అంటే వాళ్ళు కొంతమంది వచ్చి కళ్ళు నీళ్లు పెట్టుకుంటున్నారు. 10,000 కోట్ల నష్టం జరిగితే పంపలు వెళ్లాలాగా కేవలం 600 కోట్ల రూపాయలు ఇచ్చి నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మీకు చిత్తశుద్ధుంటే ఎన్యూమరేషన్ సక్రమంగా చేయండి, రైతులను ఆదుకోండి. మీ చేతగాంతం వల్ల రైతులు లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రం మారిపోతుందని ఈ ప్రభుత్వాన్ని నేను చెప్తున్నాను. ఒక పక్కన పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు, ఇంకో పక్కనేమో తుఫాను.